హృదయముల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా తలకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచి ఉన్నది ప్రియమైన నీ కొరకై వేచి ఉన్నది క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు మనకెంతో శుభదినము. మన యొక్క విచారణ పాలక పునీతుడైనటువంటి పునీత విన్సెంట్ పలోటి గారి యొక్క మహోత్సవాన్ని ఈనాడు మనందరము కూడా ఎంతో ఘనముగా ఆనందముగా సంతోషముగా జరుపుకోవటానికి సిద్ధపడి ఉన్నాం, జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మన ఆనందాన్ని రెట్టింపు చేయటానికి మరి మన యొక్క తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ విభాగానికి గ్లోరియా దే రీజన్కు అధికారులుగా మరి కొన్ని రోజుల క్రితమే అధికార బాధ్యతలను స్వీకరించినటువంటి మన యొక్క సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ బాలాజీ బొయ్యల గారు, అదేవిధముగా మొదటి కన్సల్టర్గా ఫాదర్ బాలస్వామి గారు, రెండవ కన్సల్టర్గా ఫాదర్ భాస్కర్ గంగులు గారు, ముగ్గురు కూడా మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఇక దివ్య పూజాబలిని మన కొరకు అర్పించబోతూ ఉన్నారు. అదేవిధముగా మరి సుదూర ప్రాంతముల నుండి ప్రయాణము చేస్తూ మన మధ్యకు ఇతర గురువులు కూడా వచ్చి ఉన్నారు మనందరి కోసం ప్రార్థించటానికై, మనల్ని దీవించటానికై. మరి ఈనాడు మనందరికీ చాలా
సంతోషకరమైన రోజు కనుక మరి ప్రత్యేకంగా దేవుని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన యొక్క విచారణను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా పునీత విన్సన్ పలోటి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనందరికీ కుటుంబాల్లో ప్రతినిత్యము కూడా ప్రేమ శాంతి దేవుని యొక్క కృపకు తోడై మనందరం కూడా విశ్వాసములో పయనించే విధముగా దేవుడు దీవించినట్లుగా ఈనాడు మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవు ప్రసాదించిన బలమునకుగాను పుణ్యపురుషుడు సంతసించును. మీరు దయచేసిన విజయమునకుగాను ఆయన మిగులు హర్షించును. మీరతని కోరికలు తీర్చితిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన విచారణలో మన పునీత విన్సెంట్ పొలోటి వారి పండుగను కొనియాడుచు ఉన్నాము. ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒక కుటుంబంగా చేరి ఈ దివ్య బలి పూజలో పాల్గొనుచు ప్రార్థిస్తూ ఉండగా ఆయన చెప్పిన వాక్యాలను మనం గుర్తు చేసుకోవాలి. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలే కాకుండా వారికంటూ ఒక బాధ్యత వస్తూ ఉంది. ఆ బాధ్యత ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ క్రీస్తు ప్రభుని అపోస్తలులుగా జీవించాలని. ప్రతి ఒక్కరూ కూడా అపోస్తలు కావాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని కార్యంలో భాగస్థులు కావాలని, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దేవుడు ఇచ్చినటువంటి అనేక దీవులను స్వీకరిస్తూ ఆ దీవులను ఇతరులతో కూడా పంచుకోవాలని మన పునీత విన్సెంట్ పొలోటి పిలుపునిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉండగా మన విచారణ గురువులను, మన విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించాలని, రాబోయే కాలంలో పునీత విన్సెంట్ పొలోటి వారు చూపిన మార్గంలో మనం నడుస్తూ ముందుకు సాగిపోవటానికి ఆయన కృప మనపై ఉండాలని, మనల్ని ఆయన యొక్క ఆత్మ ముందుకు నడిపించాలని మనసారా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాము. ఈ దివ్య బలి పూజలో పాల్గొనుటకు అర్హులమగినట్లు మన పాపములను ఒప్పుకుందాము. చూపుమా దావీదు సుతుడా మన్ని
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ పునీతులందు మాకు గొప్ప ఆదర్శమును ప్రసాదించి మా బలహీనత నుండి మమ్ము కాపాడుచున్నారు. అటులనే మమ్ము రక్షణ మార్గమునకు దరిచేర్చుము. పునీత విన్సెంట్ పలోటి స్వర్గమందు పుట్టిన ఈ రోజును గౌరవప్రదముగా కొనియాడు మేము. ఆయన ఆదర్శమును అనుసరించి మీ వద్దకు చేరుకొందుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను,
అతని ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తయు, చెరలోనున్న వారికి విడుదల లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వస్త్రమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించే దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించి వారిని ఓదార్చుటకు అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించి వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసగుటకును, విచారించి వారు భారభరితమైన ఆత్మముతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయంగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్థులకు పేరెడెదురు. ఇది ప్రభువాక్కు. రెండవ పఠనము పునీత పౌలు కొరంతీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మానవ భాషలను దేవదూత భాషలను కూడా నేను మాట్లాడగలిగినను. నాకు ప్రేమ లేనిచు నా వాక్కు మ్రోగడి కంచుతోను గనగనలాడేడి తాళములతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థం చేసుకోగలిగినను, సమస్త జ్ఞానం కలవాడనైనను, పర్వతములను కూడా పెక్కలింపగల గొప్ప విశ్వాసం కలిగి ఉన్నను. ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగం చేసినను, దానార్థము నా శరీరంనే త్యజించినను. ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనం కలది, దయ కలది, అసూయ కానీ, డాంబం కానీ, గర్వం కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపర్వం కానీ, కోప స్వభావం కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది, ప్రవచనంలో నిరర్థకంలో భాషలో నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు, అసంపూర్ణమైనవి నశించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 6:7-13 యేసు 12 శిష్యులను తమ చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చాను. ప్రయాణంలో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టె కానీ సంచి కానీ ధనము కానీ వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకులు తొడుగుకొనుడు కానీ రెండు అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదము మోపుదురో అచట నుండి వెడలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ ఖాళీ దుమ్మును అచట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తన పొందవలని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరిచిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువ మీకు స్థిక్కలు గాక. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవ స్తోత్రం. త్రియేక దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునందు అతి మిక్కిలి ప్రియులగు దేవుని బిడ్డలారా,
పలవేల్పుల విచారణ సంఘస్థులారా, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ గురువుల తరపున, కన్యాస్త్రీల తరపున, మనందరము ఒకరి తరపున ఒకరికి విచారణ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియబిడ్డలారా, మనం క్రీస్తు జయంతి మహోత్సవాన్ని ఎంత ఘనంగా గొప్పగా కొనియాడుతామో, క్రీస్తు ప్రభు పునరుత్థాన మహోత్సవాన్ని మన జీవితాలలో ఎంత ఘనంగా కొనియాడుతామో, ఒక విచారణ విషయంలో వారి వార్షిక మహోత్సవము కూడా అంతే ప్రముఖమైనది, విశిష్టమైనది, ప్రాముఖ్యతను కలిగి ఉండే మహోత్సవం. కారణం, విచారణ వార్షిక మహోత్సవం అనేది రెండు ప్రధాన విషయాల మీద దృష్టి సారిస్తూ ఉంది. మొదటిది, గడచిన సంవత్సరమంతా కూడా తోడై నిలచిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడం, విచారణ పాలక పునీతులు పునీతురాలు వారి అడుగుజాడలలో ఆధ్యాత్మికతలో ప్రార్థనా మధ్యవర్తిత్వముతో దేవుని యొక్క బిడ్డలుగా ముందుకు సాగినందుకు కృతజ్ఞతలు చెల్లించుకోవడం. రెండవది, ఈరోజు నుంచి మరలా రాబోవు రోజులన్నీ కూడా విచారణ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మరలా ఈ దేవుని సన్నిధిలో మనం వచ్చేంత వరకు దేవుని కృప మనకు తోడై ఉండాలి అని ప్రార్థన చేసుకోవడం రెండవ అతి ముఖ్యమైనటువంటి విషయం. ప్రియబడులారా, ఈరోజున మనం అదే చేస్తూ ఉన్నాం. గడచిన సంవత్సరానికి కాచి కాపాడిన దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉండగా, రాబోవు సంవత్సరం అంతా కూడా దేవుని కృప మనకు వెన్నంటి ఉండాలి అని ప్రార్థన చేస్తూ, ఈ సంతోషమైన ఆనందకరమైన మన విచారణ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఏక కుటుంబముగా, సంఘముగా, ఇంతమంది గురువుల ద్వారా మనం కొనియాడుతూ ఉన్నాం. ప్రియులకు బిడ్డలారా, విచారణ నడపబడుతూ ఉంది, విచారణ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉంది, విచారణ సంఘస్థులందరూ దేవుని బిడ్డలుగా, విచారణ కుటుంబాలు ఆధ్యాత్మిక నిలయాలుగా కొనసాగబడుతూ ఉన్నాయి అంటే దేవుని యొక్క అత్యంత బలమైన కృప మనందరి మీద ఉంది అని గుర్తించవలసిన ఘడియలు ఇవి. అంతేకాదు, మన విచారణ పాలక పునీతులు ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రతి ఘడియలో ప్రతి కుటుంబము కొరకై, ప్రతి బిడ్డ కొరకై, ప్రతి సంఘస్థుడు సంఘస్థురాలి కొరకై దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన మధ్యవర్తిత్వ సహాయాన్ని మనకు ప్రతిరోజు అందిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మనము గమనించాలి. ప్రత్యేకంగా విచారణ వార్షికోత్సవాన్ని కొనియాడేటటువంటి సమయములో మన విచారణ యొక్క పాలక పునీతులు వారి యొక్క ఆధ్యాత్మిక భావాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి, నెమరు వేసుకోవాలి, మరలా మరలా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. ఆయన మనకు ఏర్పరిచిన ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణము చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి విచారణకు ఒక విచారణ పాలక పునీతులు ఉంటారు. పునీతుడై ఉండవచ్చు, పునీతురాలై ఉండవచ్చు. ఆ విచారణ ఆ పునీతుల యొక్క ఆధ్యాత్మిక భావనలో నిమగ్నమై ముందుకు సాగాలి. ఆ పునీతులు ఏర్పరచినటువంటి విశ్వాస భావాలు, విశ్వాస మార్గం, విశ్వాస తత్వం అవన్నీ కూడా పునికి పుచ్చుకునడానికే ఆ యొక్క విచారణకు ఆ విచారణ పాలక పునీతులు ఏర్పరచబడతారు. మనం ఎవరిని పడితే వారిని పాలక పునీతులుగా ఏర్పరచుకోం అంటే, మనకెవరో తెలిసిన వారిని ఈ యొక్క విచారణ గురువులు, ఈ యొక్క విచారణ సంఘములో మీరు పాలక పునీతులుగా ఉండండి అని, ఈ చుట్టుప్రక్కల మనకెవరో తెలిసిన వారిని మనం పునీతులుగా ఏర్పరచుకోం. మనకు తల్లి శ్రీసభ
ఈ పాలక పునీతుని ద్వారా ఈ విచారణ సంఘం ఈ విచారణ ప్రతిరోజు ముందుకు సాగాలి అని ఏర్పరచబడినటువంటి విచారణ ఇది. పలవేల్పుల విచారణ సంఘం పునీత విన్సెంట్ పల్లోటి వారి యొక్క ఆధ్యాత్మిక భావనలు పొనికిపుచ్చుకొని ఆధ్యాత్మిక తత్వాన్ని నర నరాన కూడా నింపుకొని వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ప్రతిరోజు కూడా ప్రార్థనా సహాయముతో ముందుకు సాగాలి అని తల్లి శ్రీసభ ఈ పాలక పునీతుని పునీత విన్సెంట్ పలోటి వారిని మనకు మన విచారణ పాలక పునీతులుగా ఏర్పరచి ఉన్నారు. ప్రియులకు బిడ్డలారా, ఈ యొక్క విచారణ వార్షికోత్సవ సమయంలో ఈ పాలక పునీతుల యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ధ్యానము చేద్దాం, ఆధ్యాత్మిక విశిష్టతను గ్రహించుకుందాం. ఆ విశిష్టతను మనము వారసత్వముగా పొనికిపుచ్చుకొని ఆయన యొక్క వారసులముగా ఆ ఆధ్యాత్మిక భావాన్ని కొనసాగించుదాం. మొదటగా ప్రియులకు బిడ్డలారా, పునీత విన్సెంట్ పలోటి వారు అంటూ ఉంటారు, మనము చేసే ప్రతి పనిలో మన శరీరములో ప్రతి కదలికలో మనము తీసుకునే ప్రతి ఊపిరిలో మనము చేసే ప్రతి ఆలోచనలో మనము తీసుకునే ప్రతి నిర్ణయములో మనము వేసే ప్రతి అడుగులో దేవునికి మహిమ చేకూర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబడ్డలారా, వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది, వినడానికి సులభముగా సులువుగా ఉంటుంది, లేదా చాలా బాగుంది అనే విధంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఆ పునీత విన్సెంట్ పలోటి వారు మనకు నేర్పించిన ఈ భాగ్యమును మనం లోతుగా ధ్యానిస్తే నా జీవితం సంపూర్ణమైనటువంటి విధముగా ఒక వ్యక్తిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా, కుటుంబీకురాలిగా, సంఘస్థుడిగా, విచారణ బిడ్డగా నా ప్రతి విషయములో దేవునికి మాత్రమే మహిమ చేకూర్చబడాలి. నేను బహుశా నా విచారణకు సంబంధము లేకుండా కూడా ఈ యొక్క సమాజములో, సాంఘిక జీవితములో ఎంతో ఘనతను సాధించిన వాడనై, సాధించిన వ్యక్తినై ఉండవచ్చు. బహుశా ఎన్నో డిగ్రీలు సాధించి ఉండవచ్చు, ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకొని ఉండవచ్చు. ఒక ఉద్యోగిగా, ఒక సామాజిక కర్తగా, సాంఘిక సేవ చేసేవాడిగా, ఒక రాజకీయవేత్తగా, రాజకీయ పరురాలిగా, లేదా ఇంకా ఏ రకమైన పని చేస్తూ ఉన్నా కూడా ఆ యొక్క దేవునికి మహిమ చేకూర్చబడాలి అనేటటువంటి ఒకే ఒక ఆధ్యాత్మిక తత్వముతో ప్రతి విశ్వాస జీవితం కొనసాగించబడాలి అని పునీత విన్సెంట్ పలోటి వారు మనందరికీ మన ఆధ్యాత్మిక జీవితానికి, ఈ విచారణ ఆధ్యాత్మిక తత్వానికి ఈ విషయాన్ని ఒక పునాదిగా ఏర్పరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విచారణలో ఉన్న ప్రతి కుటుంబం, విశ్వాసి, ప్రతి సంఘస్థుడు, ప్రతి సంఘస్థురాలు వారు విచారణలో ఏదైనా సాధించిన, వ్యక్తిగత జీవితాలలో ఏదైనా సాధించిన, కుటుంబ నిర్ణయాలు తీసుకున్నాం, సంఘ నిర్ణయాలలో భాగస్థులు అవుతూ ఉన్నా, సంఘ కార్యాలు చేపడుతూ ఉన్నాం, లేదా ఇంకా ఎక్కడైనా ఏదైనా సరే ఏ పని, ఏ ఘడియలో, ఎక్కడ ఏది జరిగినా, ఏ నిర్ణయము తీసుకోబడినా అది దేవునికి మహిమ చేకూర్చబడేటటువంటిదే అయి ఉండాలి. నా వ్యక్తిగత మహిమ, నా వ్యక్తిగత విశిష్టత, నా వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు, నా వ్యక్తిగతమైనటువంటి ఉన్నతి ఇవన్నీ కూడా అందులో భాగమై ఉండాలే తప్ప నేను అనేటటువంటిది ఏ కోశాన కూడా కనిపించకూడదట. ప్రియులకు బిడ్డలారా, విచారణ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము అంటే ఎంతో అంగరంగ వైభవముగా ఎన్నో ఏర్పాట్లు చేశారు. చక్కటి విధంగా ఈ ప్రాంగణం మనం ఏర్పరచుకున్నాం, ఎన్నో టెంట్లు వేసుకున్నాం, అందంగా ఈ యొక్క పీఠాన్ని అలంకరించుకున్నాం, ఎంతో మందిని ఆహ్వానించుకున్నాం, మనందరం ఒక పండుగ వాతావరణంలో నిమగ్నమై ఉన్నాం. చక్కటి గాయని గాయకులు ఈ యొక్క విశిష్టమైన పండుగకు చక్కటి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఇవన్నింటి మధ్యన ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం మనందరిలో
నర నరాన కూడా ఎంకిపోవాలి. ఆహారము తీసుకున్నప్పుడు మన శరీరానికి ఏ విధంగా అది పూర్తిగా శరీరంలో భాగమైపోతుందో, విచారణ పాలక పునీతుల యొక్క ఆధ్యాత్మిక తత్వం మనందరి జీవితాలలో అంతే భాగమవ్వాలి. ఈ యొక్క ఆనందోత్సాహాల నడుమ ఈ దేవునికి మాత్రమే నా జీవితం ద్వారా మహిమ చేకూర్చబడాలి. దేవుడికి మాత్రమే మహిమ నా ఆలోచన నిర్ణయాలు, నా శరీర కదలికలు, నా యొక్క భవిష్యత్తు ప్రణాళికలు, ఈ సంఘం, నా సామాజిక జీవితం, సాంఘిక జీవితం, నేను సాధించిన ప్రతి ఉన్నతి, ఇవన్నీ కూడా దేవుడికి మాత్రమే మహిమ చేకూర్చబడాలి అనే తత్వముతో మనందరం ముందుకు సాగాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ప్రియులకు బిడ్డలారా, పునీత మదర్ తెరేసా గారు ఒక చక్కటి విషయాన్ని చెప్పారు. ఈ ఆధునిక ప్రపంచము యొక్క ఒక పెద్ద దోషం ఏమిటి? ఈ ఆధునిక ప్రపంచం ఎన్నో ఒక మనిషి ఊహకు అందనటువంటి ఉన్నతిని సాధించింది. సాంఘికంగా, సామాజికంగా అత్యద్భుతమైనటువంటి విజయాలు మన స్వంతమవుతూ ఉన్నాయి. సాంకేతిక పరంగా బహుశా ఇంకా కొద్ది తరాల ముందే మన ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. వీటన్నింటి మధ్యన ఆధునిక మనిషి యొక్క ఒక ఘోరమైనటువంటి తప్పిదము ఏంటి అంటే, నాతో పాటుగా నాతోటి వాడు కూడా ప్రాణముతో జీవముతో ఉన్నారు, వారు జీవిస్తూ ఉన్నారు, నేను మాత్రమే కాదు నాతోటి వారు కూడా ఉన్నారు అని గుర్తించకపోవడమే ఈ యొక్క ఆధునిక మనిషి యొక్క ఒక ఘోరమైనటువంటి తప్పిదం. వి డోంట్ రికగ్నైజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మై నైబర్. దట్ ఈస్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ సిన్ ఆఫ్ ద మోడర్న్ పర్సన్. అంటే ఆధునిక మనిషి యొక్క పాపం తప్పిదం ఏమిటి అంటే, నా తోటి వారు కూడా నాతో పాటుగా ఈ భూమి మీద ఉన్నారు అని గుర్తించకపోవడం. గుర్తించకపోవడం మాత్రమే కాదు, వారిలో కూడా దేవుడు ఉన్నారు అని తెలుసుకోలేకపోవడం. ప్రియులకు బిడ్డలారా, పునీత విన్సెంట్ పలోటి వారు వారి యొక్క దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తిలోనూ మనిషిని మాత్రమే చూడలేదు, తన చుట్టుప్రక్కల ఉన్న వారిలో యేసును, దేవుడిని, దైవత్వాన్ని, ప్రేమను, క్రీస్తు ఇక్కడే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు, ఈ మనిషిలో జీవిస్తూ ఉన్నారు అని ఆయన ప్రతి మనిషిలో క్రీస్తును, క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు ప్రేమను చవి చూశారు. ఆయన ప్రతి మనిషిలో క్రీస్తుని గుర్తిస్తూ ఉన్నారు. ఎంతోమంది సహాయార్థమై తన వద్దకు వస్తూ ఉండేవారు. ప్రియులకు బిడ్డలారా, ఆయన రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు తన జేబులో నుంచి ఆ యొక్క డబ్బులు తీసి చాలామందికి సహాయం చేస్తూ ఉండేవారు. ఏదో చేతికి వచ్చింది, చేతికి తగిలింది, ఏదో ఇచ్చేద్దాం. వారు అడుక్కునేటటువంటి వారు, తీసుకునే స్థితిలో ఉన్నారు, నేను ఇచ్చే స్థితిలో ఉన్నాను అనేటటువంటి తత్వముతో కాదు. ప్రియులకు బిడ్డలారా, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ఆ వస్తువును, అది డబ్బైనా ఇంకా ఏదైనా, దానిని శుభ్రపరచి మరీ ఇస్తూ ఉండేవారట పునీత విన్సెంట్ పలోటి వారు. చిల్లర డబ్బులు, తన చేతిలో ఉండేటటువంటి నాణేలను కడిగి శుభ్రపరిచి తుడిచి ఆ ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వారికి ఇస్తూ ఉండేవారట. ప్రియబడ్డలారా, ఎందుకు ఈ విధంగా కడగడం, తొడవడం, శుభ్రపరచడం చాలామంది అడుగుతూ ఉండేవారట? పిచ్చా, ఏమైనా ఇటువంటి పనులు కూడా ఎవరైనా చేస్తారా? ఇచ్చేదోదో ఇవ్వండి, దానిని కడగడం, తొడవడం, శుభ్రపరచడం ఇవన్నీ ఎందుకు అని అడిగితే పునీత విన్సెంట్ పలోటి వారు అంటూ ఉండేవారు, నేను అడుక్కునేటటువంటి ఒక వ్యక్తికి ఇవ్వడం లేదు, దేవుని రూపంలో ఉన్న ఒక బిడ్డకు ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దీని అర్థం ఏమిటి ప్రియబడ్డలారా? తోటి వారిలో దేవుడిని చూడడం మాత్రమే కాదు, తోటి వారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం, తోటి వారి యొక్క ఆ విశిష్టతను గుర్తించడం,
మన ప్రక్కనే ఉన్నటువంటి మనిషి ఏ వర్గానికి చెందినవాడో, ఏ ప్రాంతానికి చెందినవాడో, లేదా ఏ కులానికో పార్టీకో ఇంకా దేనికో చెందినటువంటి వాడుగా బహుశా ఈ రోజుల్లో మనం గుర్తించబడుతూ ఉన్నాం. వీళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఫలానా అని చెప్పే స్థితిలో ఈ ఆధునిక మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఏ వర్గమని, ఏ ప్రాంతమని, ఏ సమాజమని, ఏ సంఘమని రకరకాలుగా మనలను మనమే విభజించుకుంటూ ఉన్నాం. కానీ పునీత విన్సెంట్ పల్లోటి వారు, ఇదిగో ఈ వ్యక్తి దేవుని బిడ్డ, దేవుడు తనలో ఉన్నాడు, క్రీస్తు తనలో జీవిస్తూ ఉన్నారు, నేను ఆ వ్యక్తి యొక్క విశిష్టతను, గౌరవాన్ని, హ్యూమన్ డిగ్నిటీ, మానవ గౌరవం, దానిని నిలబెట్టేటటువంటి విధంగా ఆ క్రీస్తును అవతల వ్యక్తిలో చూసే విధంగా విన్సెంట్ పలోటి వారు ఈ యొక్క పనిని చేస్తూ ఉండేవారు. ఏ వస్తువు ఇచ్చినా శుభ్రపరచి, తుడిచి, కడిగి దానిని అవతల వ్యక్తికి ఇస్తూ ఉన్నామంటే ఏదో తక్కువ రకపు వ్యక్తికి ఇస్తూ ఉన్నాం అనే ఉద్దేశంతో కాకుండా తక్కువ వాడికి అడుక్కునేటటువంటి వ్యక్తులకు ఇస్తూ ఉన్నాం అనే ఉద్దేశంతో కాకుండా, నాకంటే తక్కువ రకం అనే మనస్తత్వంతో కాకుండా, దేవుని బిడ్డకు, దేవుడికి ఇస్తూ ఉన్నాను. ఆ గొప్పతనాన్ని, మనిషి యొక్క ఆ మానవ తత్వాన్ని గుర్తిస్తూ అవతల వారికి సహాయం చేసేవారట. ప్రియబడ్డలారా, ఇది మీరు, నేను, మనందరం మన దైనందిన జీవితంలో ప్రతి ఘడియలో కూడా మనలో ఇముడ్చుకోవలసిన విషయం, అలవరుచుకోవలసిన విషయం. మనము సహాయం చేస్తూ ఉంటాం, మనము ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం. ఇచ్చే సమయంలో నేను ఇచ్చేవాడిని అవతలి వారు తీసుకునేవారు అనే ఉద్దేశంతో కాదు, కానీ దేవుని బిడ్డకు, గౌరవప్రదమైన బిడ్డకు, క్రీస్తుకే స్వయంగా ఇస్తూ ఉన్నాను అనే ఒక గొప్ప తత్వముతో ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు అటువంటి భావనతో, ఆధ్యాత్మికతతో, ఆ తత్వముతో ఎవరికైనా ఏదైనా ఇవ్వాలట. ప్రియబడ్డలారా, ఒక విచారణ సంఘంగా ప్రియబడ్డలారా, దీనిని మనం ప్రతిరోజు ప్రతిరోజు గుర్తించాలి. మన జీవితంలో ఇది కొనసాగించబడాలి. అదేవిధంగా పునీత విన్సెంట్ పలోటి వారు అంటూ ఉంటారు, దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీదకు పంపించారు. కారణాలు రెండు. ఒకటి, మన ద్వారా విశ్వాసం అనేది పెంపొందించబడడానికి. రెండవది, ప్రేమ తత్వం అనేది పదిలపరచబడడానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాము అంటే మనకెన్నో ఆశలు ఉంటాయి. కుటుంబాలుగా అభివృద్ధి చెందాలి అని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకాస్త నా కుటుంబం ఎదగాలి, నా సంఘం బలపడాలి, నేను ఇంకా ఉన్నతమైన స్థితికి చేరాలి, అభివృద్ధిలో పయనించాలి, ఇప్పుడు ఉన్నటువంటి వస్తువుల కంటే ఇంకా కొన్ని మెరుగైనటువంటి వాటిని సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. తప్పేమీ కాదు, ఇందులో ఏ దోషము లేదు. మనుషులుగా మనం ఎదగాలి, కుటుంబముగా ఎదగాలి, ప్రతి సంవత్సరం ఒక ఉన్నత స్థితికి చేరాలి. పిల్లలైనా ఈ సంవత్సరం రెండవ తరగతిలో ఉంటే వచ్చే సంవత్సరము రెండులోనే ఉండాలి అని ఎవరు కోరుకోరు కదా. వృద్ధిలోకి రావాలి, ఎదుగుతూ ఉండాలి, ఇంకా ఉన్నత స్థితిని సాధించాలి అని ప్రతి ఒక్కరము కోరుకుంటాం. కుటుంబమైనా, సంఘమైనా, ఒక విచారణైనా, ఏదైనా, ఏ స్థితి అయినా ఈ అభివృద్ధిని మనం కోరుకుంటాం. దీంతో పాటుగా వీటికంటే ఉన్నతముగా, వీటికంటే ఎక్కువగా ప్రియులకు బిడ్డలారా, మనిషి జీవిస్తూ ఉన్నారు అంటే, ఒక విశ్వాసి ఈ లోకములో ఉన్నారు అంటే, ఆ విశ్వాసి ద్వారా, ఆ బిడ్డ ద్వారా మొదటగా విశ్వాసం అనేది ఎదగాలి. విశ్వాసం అనేది తనలో మాత్రమే కాదు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిలో కూడా ఎదిగే విధంగా చూడాలి. అందుకే పలోటి వారు అంటూ ఉంటారు, నా యొక్క ఆత్మకు, నా రక్షణకు మాత్రమే నేను బాధ్యుడను కాను. నాకు, నా రక్షణ, నా ఆత్మ,
దీనిని పెంపొందించుకుంటే చాలు, దీనిని నేను పదిలపరుచుకుంటే చాలు, ఈ ఆత్మను నేను కాపాడుకుంటే చాలు అని మాత్రమే కాదు, నీ చుట్టుప్రక్కల ఉన్న వారి ఆత్మలకు కూడా నువ్వే బాధ్యుడవు, నువ్వే బాధ్యత వహించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే మనిషి భూమి మీద ఉన్నాడు అంటే తన యొక్క విశ్వాసం బలపడాలి, తోటి వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించడములో తను ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉండాలి. విశ్వాసం మాత్రమే కాదట ప్రియబడ్డలారా, ఆ యొక్క ప్రేమ తత్వం అనేది పదిలపరచబడాలి, పదిలపరచబడాలి. మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఈ యొక్క ఆధునిక యుగములో ఈ ప్రేమ తత్వం అనేది మరి ఎంతవరకు పదిలపరచబడుతుంది, ఎంతవరకు విస్తరించబడుతుంది, లేదా ఎంతవరకు దీనిని మనందరి ద్వారా మనం మంచివారమే మన తోటి వారు ఏదో అని చెప్పుకోవడం కాదు, మనందరి ద్వారా, మీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఈ ప్రేమతత్వం, ఈ విశ్వాసతత్వం ఇవి ఎంతవరకు బదిలపరచబడుతూ ఉన్నాయి. మరి పునీత విన్సెంట్ పలోటి వారు మన పాలక పునీతులుగా ఉన్నారు, ఆయన పాలక పునీతుల తత్వమందు ఆయన ప్రార్థన మధ్యవర్తిత్వం ద్వారా మన విచారణ ఏర్పరచబడాలి, కొనసాగించబడాలి, ఈ రకంగా ముందుకు సాగాలి అని మనం పునీత విన్సెంట్ పలోటి వారిని మన పాలక పునీతులుగా ఏర్పరచుకున్నాం. మరి ఆయన తత్వములో కూడా మనం బలపడాలి, ఆధ్యాత్మిక భావాలు కూడా మనలో నింపబడాలి, ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వములో కూడా మనము కొనసాగాలి. అదేవిధంగా పునీత విన్సెంట్ పలోటి వారు అంటూ ఉంటారు, ఈ యొక్క ప్రేషిత కార్యం, ప్రేషిత కార్యం అంటే ఏదో మన ఊహకందనటువంటి విషయం కాదు, ఏదో కొత్తగా ఉంది. ప్రేషితం అంటే ఏంటి, కార్యం అంటే ఏంటి, ఇదేదో కాస్త తేడాగా లేదా పదాలు అటు ఇటుగా ఉన్నాయి అనేటటువంటిది కాదు. ప్రేషిత కార్యం అంటే ఒక కతోలిక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మనం ప్రతిరోజు చేయవలసినటువంటి పని, ప్రేషిత కార్యం, ప్రేమతో కూడిన పని, సేవతో చేయవలసిన కార్యం, దైవత్వముతో చేపట్టవలసినటువంటి పనులు, విశ్వాసముతో చేపట్టవలసిన పనులు, దేవునికి ఇష్టమైన యోగ్యమైనటువంటి పనులు, ఇవి ఎవరి పనులు ప్రియబడ్డలారా? ఈ ప్రేషిత కార్యము అనేది విచారణ గురువుల పనుల, కన్యాస్త్రీల పనుల, ఉపదేశుల యొక్క పనుల, లేదా ఇంకెవరైనా ప్రత్యేకంగా దేవుడికి తమ జీవితాన్ని సమర్పించుకునేటటువంటి వారి యొక్క పనుల, వారిది వీరిది కాదు, ప్రతి విశ్వాసిది అని పునీత విన్సెంట్ పలోటి వారు అంటూ ఉన్నారు. అందుకే పునీత విన్సెంట్ పలోటి వారు మన విచారణ పాలక పునీతులు మనతో ఈరోజు మాట్లాడుతూ ఏమంటూ ఉన్నారు, నువ్వు ఎవరివైనా అయి ఉండవచ్చు, ఒక ఉన్నతమైన ఉద్యోగి అయి ఉండవచ్చు, ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ అయి ఉండవచ్చు, నీ కింద ఒక 1000 మంది 100 మంది శాసించబడేటటువంటి ఒక స్థితి నీకు ఉండవచ్చు, లేదా అత్యంత చాలా పేదరికములు బీదరికములు ఏ రోజుకి ఆ రోజుకైనా అనేటటువంటి స్థితిలో అయినా మనం అయి ఉండవచ్చు. ఒక ఉన్నతమైన ఉద్యోగి అయినా ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకుని జీవనాన్ని కొనసాగించే వ్యక్తి అయినా అపోస్తులుడిగా అపోస్తులురాలిగా జీవించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా మనం ఒక ఉద్యోగ జీవితాన్ని చేస్తూ జీవిస్తూ ఉండగా ఆ యొక్క ఉద్యోగము చేసే క్రమములోనే నీ విశ్వాసాన్ని ప్రకటించడం, నీ ప్రేమతో జీవించడం, ఆ క్రీస్తు తత్వాన్ని, ఆ క్రీస్తు తత్వముని పొనికిపుచ్చుకొని దానిని మన జీవిత విధానము ద్వారా ప్రకటిస్తూ ఉండడం, మనమేదో ఇక్కడ ప్రసంగాలు చెప్పినట్లుగా నడిగి రోడ్ల కూడళ్లలో నిలబడి ప్రసంగాలు చెప్పని అవసరం లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడని అవసరం లేదు, కానీ మన దైనందిన జీవితంలోనే మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఒక బిషప్ గారైనా, ఒక గురువైనా,
ఒక కన్యాస్త్రీ అయినా ఒక కుటుంబీకురాలైనా కుటుంబీకుడైనా లేదా ఇంకా ఏ పని చేస్తూ ఉన్నా ఏ ఉద్యోగము చేసేవారైనా ఏ చిన్న స్థాయిలో ఉన్నవారైనా దేవుని యొక్క అపోస్తలులుగా జీవించేటటువంటి అవకాశం మనందరికీ ఉంది. దీనిని మనందరం గుర్తించాలి ప్రియబడ్డలారా. ప్రేషిత కార్యం, దైవ కార్యం అనేది అవతలి వ్యక్తికి సంబంధించినది అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఇది నాకే మనకే సంబంధించినది అని పునీత విన్సెంట్ పలోటి వారు అంటూ ఉంటారు. అందుకే ప్రియబడ్డలారా, క్రైస్తవత్వం అంటే ఏమిటి? పునీత విన్సెంట్ పలోటి వారు ఈ విధంగా నిర్వచిస్తూ ఉన్నారు. క్రైస్తవత్వం అంటే పెద్ద పెద్ద మాటలు, పగటి కలలు కంటూ జీవించేది క్రైస్తవత్వము కాదు. పెద్ద పెద్ద మాటలు, పొడగాటి ప్రసంగాలు, పొడగాటి మాటలు, లేదా చక్కటి వినడానికి వినసొంపుగా ఉండేటటువంటి మాటలు మాట్లాడుతూ ఇది చేయాలి, అది చేయాలి, ఇది సాధించాలి, అది సాధించాలి, ఇంకా ఎన్నో ఎన్నో చేయాలి అని పగటి కలలు కంటూ జీవించడం క్రైస్తవత్వము కాదు. పని చేస్తూ ఉండడం క్రైస్తవత్వం, చేసే పని చక్కగా చేయడం క్రైస్తవత్వం. ఇది పలోటి వారు చెప్పేది. అందుకే ప్రియబడ్డలారా, ఒక చిన్న పని ఈ దేవాలయానికి నీ ద్వారా జరగగలదా? జరగనివ్వండి. నీవు కూడా అపోస్తలురాలివే, అపోస్తలుడివే. ఈ దేవాలయాన్ని, విచారణను నడిపించడంలో ఒక మాట నీ ద్వారా సహాయపడగలవా? సహాయపడండి. అది కూడా అపోస్తలుడుగా ఉండడంలో భాగమే. ఒక చిన్న పరిశుభ్రం పరిచే, ఆ యొక్క శుభ్రపరిచే పనిలో నీవు కూడా భాగస్థుడు అవ్వగలవా? అవ్వండి. అది కూడా అపోస్తలులు చేసేటటువంటి పనియే. దేవుని బిడ్డలుగా జీవించుదాం. ఈ విచారణ ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మిక సంఘముగా, బలమైన విశ్వాసపు కుటుంబముగా, ఆ యొక్క పాలక పునీతిని ప్రార్థన సహాయముతో ముందుకు సాగే విధంగా మనందరినీ ఆశీర్వదించమని ఆ పునీత విన్సెంట్ పలోటి వారి యొక్క ప్రార్థన సహాయము ద్వారా వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరం నుండి పుట్టాను. పులిస్పాతని అధికారములకు లోనై పాటుబడి శిల మీద కొట్టబడి మన్నం పొంది సమాధులు ఉంచబడను. పాతాళములు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచాను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించువారిని పరిశుద్ధ కాథలిక సభను పునీత సంబంధ ప్రేషను విశ్వసించాను. పాపముల మన్నింపును విశ్వసించాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించాను. నిత్య జీవమును విశ్వసించాను. ఆమేన్. ఓ నా ఆత్మ మా ప్రభుని స్తుతింపుము. నాలో ఉన్న సమస్త శక్తులారా ప్రభుని సన్నతింపుమని పలికిన కీర్తనకారుడి యొక్క పరిశుద్ధమైన వాక్యములతోటి ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక కుటుంబంగా దేవుని యొక్క బిడ్డలంగా ప్రభు చేసిన మేలును స్మరణ చేసుకుంటూ ఆయనకు వందనాలు ఆరాధనలు సమర్పించుకుంటూ ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలో నిలబడిన మనము మన యొక్క అవసరాలను ప్రభునకు సమర్పించుకుందాం. మన పరిశుద్ధ తిరుసభకు నాయకులైనటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారిని, మన మేత్రాలను, గురువులను, సువార్థికులను, సువార్థ సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరిని తన ఆత్మలో అభిషేకించి ముందుండి నడిపించమని ఓ ప్రభు మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించు ప్రభువా, మా ప్రార్థన ఆలకించు మా ప్రార్థన ఆలకించు ప్రభువా, మా ప్రార్థన ఆలకించు. దయగల తండ్రి, మీ యొక్క దివ్య సాన్నిధ్యంలో నిలబడి మోయిస్ ప్రవక్తలాగా చేతులెత్తి పలివేలుపోల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అద్భుత రీతిగా సమకూర్చమని. మా ప్రార్థన ఆలకించు మా
ఈ గ్రామంలో ఈ విచారణలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను యవనస్తులను మీకు సమర్పిస్తూ ఉన్నా ప్రభువా. చిన్న బిడ్డలు యవనస్తులు అంటే మీకు ఎంతో ఇష్టం, వారికి బంగారు భవిష్యత్తుని ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు కాబట్టి ప్రభువా అన్ని శోధనలు వేదల నుండి కాపాడి మీ యొక్క జీవితాన్ని ఒక వరంగా ఇస్తూ మీరు పలికినట్లుగా 30 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా ఫలింపచేయమని దయగల తండ్రి, మా పాలక పునీతులైనటువంటి విన్సెంట్ పలోటి గారి యొక్క పండుగను ఘనంగా కొనియాడడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఉన్నారు. వారు చూపిన ప్రేమకు త్యాగానికి ప్రతిఫలంగా మీ దీవెని హేరాళంగా కురిపించమని, అలాగనే ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా తమ కుటుంబ అవసరాలు నెరవేర్చమని, దివ్య బలి పూజలు సమర్పించిన వారిని ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న వారిని దీవించమని మా సభకు నాయకులైనటువంటి ఫాదర్ బాలాజీ గారిని, వారి యొక్క టీంని, అలాగనే పలివేల్పుల విచారణకర్తలైనటువంటి ఫాదర్ మర్రెడ్డి గారిని, పలోటైన సంస్థకు చెందిన గురు పొంగవులను, మఠకన్యలను, బ్రదర్స్ని ప్రత్యేకంగా దీవించమని, ఆ పాలక పునీతులు చూపెట్టిన ఆదర్శమైన జీవితాన్ని తమ జీవితంలో మలుచుకొని మరి మీరు పలికినట్లుగా లోకానికి వెలుగ్గా వెలుగుని పంచేటటువంటి గురు పొంగవులుగా ఆశీర్వదించమని ఒక క్షణం మౌనంగా ఉండి మీ యొక్క సొంత అవసరాలను, కుటుంబ అవసరాలను ప్రభునకు సమర్పించండి. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకొని చుండగా గడిచిన సంవత్సరంలో మేలు చేసిన బట్టి వందనాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం అంతా ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలోను, మంచి కాపరిత్వంలోను, ఆ ప్రభు యొక్క అపారమైన కరుణ కృపలో మనల్ని నడిపించాలని, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ సమస్తం ప్రభునకు తెలుసు కాబట్టి మనం మా యొక్క కోరికలను, అవసరాలను ప్రభునకు సమర్పించుకుందాం. ప్రార్థించుదము. ప్రేమకు నిలయమైన ఓ మా పరలోక తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ యేసయ్య, మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మా హృదయ అంతరంగం నుంచి వెలువడిన ఈ మా విజ్ఞాపన ప్రార్థనను దయతో స్వీకరించండి, దీవెనలుగా మలచండి. ఇక్కడున్న మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దీవించమని మా నాథుడు లోకరక్షకుడు యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కానుకలను ధనధాన్యములను చీప
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుడు గాక. ఓ సర్వేశ్వర, పునీత విన్సెంట్ పలోటి ఉత్సవం నాడు మేము మీ ఘనమైన నామమును అర్పించి ఈ బల్యార్పణములు మా రక్షణకు దోహదపడునుగాక. మీ విశ్వాసులకు శాంతి సమైక్యములను వసగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీ ఆత్మతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉండుతున్న త్రిప్పుము ప్రభువైపు తృప్తి అయినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల సమక్షంలో స్తుతులను అందుకొనుచున్నారు. మేము వారి పుణ్య క్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు వసగిన వరములు చేసి సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయం మాకు గట్టి ఆదరువుగాను ఉండినట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిరి మా ప్రభు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదము. కావున దూతల అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ నామం నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున
మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించదము మీ ఉత్తానమును చాటెదము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వెంచేయునని ఎదురు చూచు మేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండు నటులా దయచు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత విన్సెంట్ పలౌటి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులం చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల
నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరీ సహోదరులను మరి ముఖ్యముగా ప్రభువా ఈ విచారణలో కథోలిక విశ్వాసమును ప్రకటించి మరణించిన నీ బిడ్డలందరినీ నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమన్నాడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక,
మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నిర్వేనట్లు భూలోకమందు నిర్వేను గాక నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపక శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడివారా మా మీద దయగా ఉండండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడివారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము ప్రభువా మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈరోజు దేవుని యొక్క అనుగ్రహముతో దేవుని యొక్క దీవెనలతో మరి యొక్క పండుగ దివ్య పూజాబలిని మనందరము కూడా సమర్పించుకుని ఉన్నాం మరి దేవుడు మరి ఈరోజును మనందరూ కూడా దయచేసినందులకు
మరి ఈరోజు ఈ విధముగా ఈ యొక్క పండుగ దివ్య పూజాబలి మనందరం కూడా జరిపించుకున్నందుకు దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క కృప ఈనాడు మనందరిపై దేవుడు దయచేసినందుకు దేవునికి అందరము కూడా కరతాళ ధ్వనులతో దేవునికి కృతజ్ఞత తెలియచేద్దాం. మరి ఈరోజు ఈ యొక్క దివ్య పూజాబలికి ప్రధాన యాచకులుగా మా యొక్క గ్లోరియా దేయి రీచన్ సుపీరియర్ ఫాదర్ బోయల బాలాజీ గారు, మరి నేను అడిగి ఉన్నాను ఒక నెల క్రితమే ఫాదర్ గారు ఇండియాకి రాకముందే తాను సుపీరియర్గా ఎలెక్ట్ అవ్వగానే బుక్ చేశారు. మొట్టమొదటిసారిగా మన విచారణ అనుకున్నా, కానీ మనకంటే ఇంకా చాలా ప్రదేశకి వెళ్ళాడు ఫాదర్, లేదా మా పలోటైన్ యొక్క విచారణలకే వెళ్ళి వచ్చారు. అయినా సంతోషం. ఈనాడు ఇక దివ్య పూజాబలిలో మనందరి కోసం ప్రార్థించి ఇక దివ్య పూజాబలిని సమర్పించినటువంటి ప్రధాన యాచకులు గురుశ్రీ బొయ్యల బాలాజీ గారికి మన యొక్క సంగమ తరపున, విచారణ తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే విధముగా మరి ఈనాడు మన మధ్యకు వచ్చినటువంటి అతిథులను సత్కరించుకోవటం మనందరి యొక్క గౌరవం, లేదా మనం వారికి ఇచ్చే గౌరవం. కనుక మరి ప్రథముగా మరి యొక్క గ్లోరియా దేయి సుపీరియర్ అయినటువంటి ఫాదర్ బాలాజీ గారిని వేదిక ముందుకు రావలసిందిగా కోరుతూ ఉన్నాను. పలువెలుపుల సంఘ పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి ఫాదర్ గారిని సత్కరించాలని కోరుతూ ఉన్నాను. సంఘ పెద్దలు అందరూ కూడా పలువెలుపుల గ్రామము సంఘ పెద్దలు అందరూ కూడా ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. అదే విధముగా పెగడేపల్లి సంఘ పెద్దలు కూడా ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. పెగడేపల్లి సంఘ పెద్దలు కూడా ముందుకు వచ్చి ఫాదర్ గారిని సత్కరించాలని కోరుతూ ఉన్నాను. తర్వాత ముచ్చర్ల సంఘ పెద్దలు కూడా రెడీగా ఉండండి. పెగడేపల్లి సంఘ పెద్దలు ముచ్చర్ల సంఘ పెద్దలు కూడా ముందుకు రండి. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరితో కలిసి ఈ దివ్య బలి పూజలో ఈ పండుగలో పాల్గొనడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మనం కొన్ని విచారణలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి ప్రజలు మనల్ని ఆహ్వానించే పద్ధతి,
వాళ్ళు కార్యక్రమాల్లో పాదతని పాల్గొనడం చూసి మనకి ఆ విచారణ ఎటువంటిదో తెలుస్తూ ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాను, అనేక మంది యువతి యువకులు, పెద్దలు, మరీదల సభ్యులు ఇంకా చాలా సంతోషంగా డ్యాన్సులతోనూ మరియు పాటలతోనూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా పండుగ జరుగుతూ ఉంది. మీరు ఎంతవరకు పాల్గొనేది కూడా కనబడుతూ ఉంది. కేవలం పండుగలో పాల్గొనటమే కాకుండా మీరు మీ యొక్క సహకారాన్ని ఎంతో చక్కగా అందించి ఉన్నారు ఈ పండుగలో. అంతేకాదు చాలామంది కూడా చాలా కానుకలు ఇచ్చి ఉన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్యారిష్కి. సో అదంతా కూడా కేవలం ఒక విచారణ గురువు ఎంతో ఉత్సాహంగా ఉంటేనే ప్రజలు కూడా ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి మరెడ్డి ఫాదర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వారిని ఇంకా ఎక్కువగా దీవించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత విన్సెంట్ పలోటి స్మరణ సందర్భమున మేము మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అవి మా శరీరములను మనస్సులను పవిత్రమనర్చుట ద్వారా మాకు మీ దైవ స్వభావంలో భాగమును లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతోనందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. புகழ உண்ணா புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை பரலோக தேவன் பாரில் பிறந்தார் புகழ உண்ணா புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை மகிமை
பாரல் பிறந்தார் புகழ உண்ணா புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை பரலோக தேவன் பாரல் பிறந்தார் புகழ உண்ணா புதுமை உலகில் அவர் பெயர் கேட்டிட இனிமை உன்னதத்தில் மகிமை 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 பிறந்தார் ಶಾಲಾ ನ
ఏస్తాడు అదే